మనం ఏదైతే జీవవైవిధ్యాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి అవకాశాలు అఫీషియల్గా కల్పించడం జరిగిందో వాటిల్లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇలా కల్పించకపోవటం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే బయోపైరసీ అంటారు. అంటే మన దగ్గర ఉన్న జీవవైవిధ్యాన్ని వేరే దేశాలు మనకు చెప్పకుండా తీసుకోవటమే కాకుండా దాంట్లోంచి కొన్ని కెమికల్స్ కానీ కొంత విజ్ఞానాన్ని కానీ దాంట్లోంచి బయటికి తీసి ఆ బయటికి తీసిన దాన్ని పేటెంట్ చేసి ఆ పేటెంట్తో తయారు చేసిన మందుల్ని మళ్ళీ మనకి ఎక్కువ ఖరీదు కమ్మటం జరుగుతుంది. దీన్నే బయోపైరసీ అంటారు. ఇలాంటి బయోపైరసీని నివారించడానికి మనకి సాంప్రదాయ విజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అంటే ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం రీసెర్చ్ చేసి తెలుసుకోవటం కంటే సాంప్రదాయ విజ్ఞానం చాలా త్వరగా చెప్తుంది. అంటే ఫలానా మొక్క తింటే మీకు డయాబెటీస్ రాదు, ఫలానా మొక్క తింటే మీకు క్యాన్సర్ తగ్గడానికి అవకాశం ఉంది, లేని ఫలానా మొక్క తింటే గాయం తొందరగా తగ్గిపోద్ది, ఫలానా మొక్క మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది అనేటువంటి ఈ మొక్కల మీద ఉన్నటువంటి సాంప్రదాయ విజ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి మనకి వేప యొక్క ఉపయోగాలు మన భారతదేశంలో ఎప్పటి నుంచో తెలుసు మనకు, అలాగే పసుపు యొక్క ఉపయోగాలు మనకి ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఈ నీమ్ మీద, టర్మరిక్ మీద ప్రపంచ దేశాలు మన దగ్గర నుంచి ఉన్న విజ్ఞానాన్ని, మెటీరియల్ని కూడా తీసుకుని దాని మీద అనేక పేటెంట్లు తీసుకోవడం జరిగింది. దీంతో భారతదేశం అంతర్జాతీయంగా వాళ్ళతో అనేక సంవత్సరాలు పోరాడి ఆ పేటెంట్లు రద్దు చేయడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సాంప్రదాయ విజ్ఞానం అనేది మనకి ఎక్కడుంది, మనకి వేదాల్లో ఉంది, అనేక గ్రంథాల్లో ఉంది, ఓరల్గానూ ఉంది. ఇప్పటికీ ఇంకా కొన్ని చెంచు తెగల దగ్గరికి వెళ్తే ఏ మందు మొక్క దేనికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పగలిగేటువంటి విజ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఓరల్గా ఉన్న విజ్ఞానాన్ని మనం రికార్డ్ చేయడం చాలా కష్టమైంది. అది పక్కన పెట్టినా మనకి గ్రంథాల్లో ఆల్రెడీ లిఖించబడినది రికార్డెడ్ ఎవిడెన్స్ అది. కాబట్టి మన పసుపు గురించి, వేప గురించి మన గ్రంథాల్లో ఉన్న విషయాన్నంతా కూడా క్రోడీకరించి దాన్ని తీసుకెళ్లి అంతర్జాతీయ న్యాయస్థానాల్లో పెట్టి దాని మీద ఉన్నటువంటి పేటెంట్స్ని రద్దు చేయడానికి మన వాళ్ళు కృషి చేయడం జరిగింది. దానివల్ల మనకి కొంత లాభం కూడా చేకూరింది. అదే రకంగా మనకి మిగతా మొక్కలన్నింటినీ రక్షించాలంటే ఉపాయం ఏంటంటే దాని మీద మన భారతదేశం టీకేడిఎల్ అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ అనే దాన్ని ఒకటి తయారు చేయడం జరిగింది. సుమారుగా ఒక 20,000 మొక్కలు ఆ మొక్క ఉత్పత్తులతో తయారు చేసినటువంటి మందుల్ని అన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన సీడీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేటెంట్ ఆఫీసులన్నింటికి మనం ఇచ్చేయటం జరిగింది. ఈ మొక్కల మీద ఇవి మా దగ్గర ఉన్న ఆల్రెడీ విజ్ఞానం, ఈ విజ్ఞానానికి ఇతరులు ఎవరో కూడా దీనికి అప్లై చేయడానికి వీల్లేదు అని చెప్పి టీకేడిఎల్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా విస్తృతంగా చేయడానికి ఇంకా అన్నీ చేయడం కుదరలేదు. దాని మీద ఇప్పుడు ఇంకా మంచి ఆలోచనలు జరుగుతున్నాయి. ముందు ముందు ఈ సాంప్రదాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చాలా ప్రయత్నాలు భారతదేశంలో జరుగుతున్నాయి. అలాగే మనకి చాలా మొక్కలు, మీరు దానికి ఉన్న పంట మొక్కలే కానీ అడవి మొక్కలే కానీ దానికి ఉన్న లక్షణాలు సాంప్రదాయ విజ్ఞానంలో భాగంగా ఉంటాయి. కొంతమంది దాన్ని కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎక్కడ మనకి ఇంతకుముందు రాసి ఉండకుండా మీకు తెలిసినది ఏదైనా ఉన్నట్లయితే, చదువుతో సంబంధం లేకుండా, మీరు బ్రీడర్ అవ్వాల్సిన పని లేకుండా, శాస్త్రవేత్త అవ్వాల్సిన పని లేకుండా మీరు ఆ మొక్కను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇలాంటి అవకాశానికి ఎవరైతే గిరిజనులు కానీ గిరిజనేతరులు కానీ ఎవరైనా ఇట్లాంటి మొక్కలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ కానీ ఇలాంటి బ్యూరోలు మట్టికి, సూక్ష్మజీవాలకి, అలాగే చేపలకి, అలాగే ఇన్సెక్ట్స్కి అంటే పురుగులకి 5 రకాల బ్యూరోలు మన భారతదేశంలో ఉన్నాయి. మీరు ఏ మొక్క గురించి కానీ, ఏ పురుగు గురించి కానీ, సూక్ష్మజీవం గురించి కానీ ఏదైనా చేయాలనుకున్నట్టయితే, మీకు తెలిసిన నాలెడ్జ్ ఉన్నట్టయితే దాన్ని వీళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు మీకు అవసరమైన డాక్యుమెంటేషన్కి హెల్ప్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే భారతదేశానికి ఖ్యాతి తగ్గుతుంది. అంటే దాన్ని వేరే ఎవరైనా కమర్షియల్గా భారతదేశంలో కానీ అవుట్ సైడ్ కానీ కనుక చేయదలుచుకుంటే దానికి కొంత లాభం ఈ కమ్యూనిటీస్కి చేరడానికి అవకాశం ఉంటుంది. అలాంటిదే జర్మ్ప్లాజం రిజిస్ట్రేషన్ అనేది ఉన్నది. ఈ జర్మ్ప్లాజం రిజిస్ట్రేషన్కి ప్రత్యేకంగా ఉన్న మొక్కలను కనుక మీకు ఏమైనా తెలిసినట్టయితే చేసుకోవచ్చు, శాస్త్రవేత్తలు కూడా చేయొచ్చు. ఇలా మన దగ్గర చాలా జర్మ్ప్లాజంని ప్రస్తుతానికి చేయటం జరిగింది. అదే రకంగా నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ గురించి కూడా ఈ ఇట్లా ఏవైతే రిజిస్ట్రేషన్ చేశారో దాన్ని కనుక ఎవరైనా కమర్షియల్గా వాడుతున్నట్లయితే అందులోంచి కొంత భాగం కమ్యూనిటీకి వస్తుంది. మీరు వెరైటీ రిలీజ్ చేయాలనుకున్నట్టయితే వెరైటీ కూడా మనకు భారతదేశంలో మనకు ప్రత్యేకమైన చట్టం ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్ అని, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం.
బట్ ఆ చట్టం ప్రకారం, జీవ వైవిధ్యం చట్టం ప్రకారం ఒక సామాన్య రైతు కూడా ఒక వెరైటీని రిలీజ్ చేయడానికి అవకాశం ఉన్నది. అంటే అది దానికి మూడే మూడు క్రైటీరియా ఉన్నాయి. అంటే ఏంటంటే అది ఆల్రెడీ రిలీజ్ చేసిన వెరైటీస్ కంటే డిఫరెంట్గా ఉందా లేదా, అంటే డిస్టింక్టివ్నెస్. అది మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది యూనిఫామ్గా ఉందా లేదా, దాంట్లోనే మరీ అవకతవకలు ఉన్నాయా లేకుండా యూనిఫామ్గా ఉందా లేదా. తర్వాత ప్రతి సంవత్సరం అదే లక్షణాలు కలిగి ఉంటుందా, కొన్ని సంవత్సరాలు పోయేప్పటికీ ఆ లక్షణాలు పోతున్నాయా అనేవి డిస్టింక్టివ్నెస్, యూనిఫార్మిటీ, స్టెబిలిటీ ఈ మూడు కనుక ఉన్నట్టయితే ఏ ఫార్మర్ వెరైటీ అయినా సరే మనం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాన్ని కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసి లాభాన్ని పొందవచ్చు, అందులో కొంత లాభాన్ని ఆ కమ్యూనిటీస్తో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా వెరైటీల రిజిస్ట్రేషన్ కానీ జర్మ్ప్లాజం రిజిస్ట్రేషన్ కానీ చేసి మన భారతదేశంలో ఉన్న సంపదని రికార్డెడ్గా మా దగ్గర ఇంత మంచిది ఉంది, దీన్ని ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని పలు దేశాలకి చెప్పడానికి అవకాశం, దాని మీద కొంచెం వాణిజ్యపరంగా కూడా మనం సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.